దాని మీద మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డ్రోను ఆయన ఇంటి మీద తిరిగిందట, డ్రోన్తో ఫోటోలు తీయొచ్చంట, డ్రోన్తో బాంబులు కూడా తీయొచ్చంట. అంటే నీ మీద బాంబు వేయడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక భావన క్రియేట్ చేసి దాని నుంచి నువ్వు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నావు. ఏమిటి నీ రాజకీయం అని అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయం మీరు చేస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు. నేను అడుగుతా ఉన్నా ఒకటి, మీ అందరికీ తెలుసు ఒక సామెత ఉన్నది, గొంగట్లో తింటూ బొచ్చు చేరుకుంటావా. గొంగట్లో తింటున్నాం, దానిలో గొంగట్లో తిన్నప్పుడు బొచ్చు వచ్చింది. బొచ్చు వస్తే ఈ బొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు, ఈ బొచ్చు ఇరిగేషన్ మంత్రి పెట్టాడు, ఈ బొచ్చు ప్రభుత్వం పెట్టింది. నువ్వు తింటున్నదే గొంగట్టో. నువ్వు నివసిస్తున్నది ఎక్కడా? నువ్వు నివసిస్తున్నది నదీ గర్భంలో కట్టినటువంటి ఒక అక్రమ కట్టడంలో కట్టబడి, ఆ కట్టబడినటువంటి దానిలో నివసిస్తూ వరద జగన్మోహన్ రెడ్డి గారు పంపించాడు, ఇరిగేషన్ మంత్రి గారు పంపించాడు, ప్రకాశం జిల్లా గేట్లు ఎత్తలేదు, అందువల్ల నాకు వరద వచ్చింది. ఏమిటి మా ఆలోచన? నదీ గర్భంలో కట్టుకున్న ఇంటిలో నివసించటమే తప్పు నాయన చంద్రబాబు నాయుడు గారు. ఇది అన్యాయం, ఇది అక్రమం. దానిలో ఉండి వరదొచ్చింది ముంచేస్తున్నారు, నన్ను ముంచేస్తున్నారు అంటారేంటి? నాకు అర్థం కాలేదు. ఎప్పుడు కరగంటకు తగ్గినటువంటి వరదలు రాలేదా? గతంలో అనేక సందర్భాల్లో వచ్చాయి. చరిత్ర ఇది, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు, నేను ఒక మాట అడుగుతా ఉన్నా. మీ ఇరిగేషన్ మంత్రి గారు ఇప్పుడు పాపం ఓడిపోయి ఉన్నాడు అనుకున్నది వేరే విషయం. 2014లో డిసెంబర్ 31వ తారీఖున ఒక ప్రత్యేక లాంచ్లో కృష్ణానదిలో తిరుగుతూ ఏమన్నాడు? నెల రోజుల్లో ఈ 21 కట్టడాలని కూడా మేము తొలగిస్తాం. ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరుంటున్నటువంటి ఇల్లు కూడా. ఆ రోజున ఇరిగేషన్ మంత్రి గారు ఇది అక్రమ కట్టడం, దీన్ని మేము నెల రోజుల్లో తొలగిస్తాం అని చెప్పారా? చెప్పిన మాట వాస్తవం కాదా? అది మేము చెప్పండి, చెప్పారా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ హయాంలో ఆయన ఈ 21 కట్టడాలు కూడా అక్రమమైన కట్టడాలు అని ముద్ర వేసి వాటిని కూలుస్తామని చెప్పారు. కూల్చలేదు, అది వేరే అంశం. అంతేకాదు, 2015 మార్చి 25 నాటికి మీరు 25 మందికి మార్చిలో నోటీసులు ఇచ్చారు, ఇవి అక్రమ కట్టడాలు, వీటిని తొలగించండి అని ఇచ్చింది. నిజం కదా? ఇది మేము చెప్తే ఇచ్చారా? మరి మీరు కూల్చలేదు. కూల్చకపోతే కూల్చకపోయారు. అదే అక్రమ కట్టడంలోకి వెళ్లి నా అధికార నివాసం అని మీరు ప్రకటించుకున్నారంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడో గడ్డి కరిచారనే కదా. 25 మందికి మీరు నోటీసులు ఇచ్చారు, కూలుస్తామని చెప్పి ప్రకటించారు, కూల్చలేదు. కూల్చకపోగా ఏదైతే అక్రమ కట్టడమని మీరు నిర్ణయించి నోటీస్ ఇచ్చారో ఆ అక్రమ కట్టడంలోనే అధికార నివాసం ఏర్పరచుకున్నారు అంటే మొత్తం ఎపిసోడ్లో అర్థమయ్యేదేమిటి? మీరు గడ్డి కరిచారెక్కడో, గడ్డి తిన్నారు, అందువలనే వాటినన్నింటినీ పక్కన పెట్టి అక్కడికి వెళ్లి నివాసం ఉంటున్నారని ఇంత పచ్చిగా దొరికిపోయారే మీరు. ఎంతమంది వచ్చారండి ఈ రాజధానిని పరిశీలించడానికి? ఎంతోమంది వచ్చి నదీ గర్భంలో ఇలా ఇల్లు కట్టుకోవడం తప్పని ఎంతోమంది మేధావులు చెప్పినా కూడా పెడచెవిని పెట్టినటువంటి మీరు ఇవాళ కృష్ణమ్మ తల్లికి వరదలు వస్తే, అన్ని ప్రాజెక్ట్స్ నిండిపోతే, మీ ఇల్లు కూడా మునిగిపోయే దశకు వస్తే, ఈ ముంచడానికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రయత్నం చేశాడనేటువంటి ఒక చౌకబారు ఎత్తుగడలు వేసి మీరు ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ అన్యాయమైనటువంటి వ్యవహారాలను కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఉపయోగపడేటటువంటి మాటలు మాట్లాడుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరనే వాస్తవాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా రెండో అంశం, ఇది అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు, మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒకనొక సందర్భంలో అక్కడ సమావేశంలో పాల్గొంటూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సభకు ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జ్యోతిని వెలిగించలేదని, జ్యోతిని వెలిగించకపోవడం అనేది హిందూ వ్యతిరేకతని, ఇది చాలా అన్యాయమని, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకని ఒక ఆయన కామెంట్ చేశాడు. ఆయన ఎవరో కాదు, రాజ్యసభ సభ్యుడు, ఆయన కామెంట్ చేశాడు. దాంతో పాటుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా
కామెంట్ చేశారు. ఈయన హిందూ వ్యతిరేకి, అక్కడ జ్యోతి ప్రజ్వలన చేయడానికి ఈయన వెళ్ళి కూడా జ్యోతిని ప్రజ్వలించుకోకుండా వెనక్కి వచ్చేశాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దానితో పాటు మాజీ దేవాదాయ శాఖ మంత్రి, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి మాణిక్యాలరావు గారు కూడా కామెంట్ చేశారు. ఈ ముగ్గురు కూడా కామెంట్ చేశారు, ఒకటి భారతీయ జనతా పార్టీ, ఒకటి భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరినటువంటి ఒక తెలుగుదేశం సభ్యుడు, అలాగే మాజీ మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు, ముగ్గురు కామెంట్ చేశారు. అదేదో సామి చెప్తారు, దున్నపోతు ఈయనింది అనగానే కట్టేయండి 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 అన్నారంట. అలాగే అక్కడ ఏదో ఒక విజువల్ చూడంగానే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ జ్యోతిని వెలిగించడానికి సిద్ధపడలేదు, వెనక్కు తిరిగి వెళ్లిపోయాడనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం అనేది తప్పు. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రి మీద కామెంట్ చేయటం మరింత తప్పు. వాస్తవం ఏమిటో తెలుసుకోమని మనం చేస్తున్నాం. ఆ హాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మాత్రమే జ్యోతిని వెలిగించేటటువంటి అవకాశం ఉన్నది. ఏ విధంగానూ అక్కడ అగ్గిపుల్లలతో కానీ, నూనెతో కానీ, ఒత్తులతో కానీ వెలిగించేటటువంటి సాంప్రదాయం అక్కడ లేదు. అది చట్ట వ్యతిరేకంగా అమెరికాలో వారు భావించారు. ఆ హాల్లో జస్ట్ దాన్ని టచ్ చేసి లైట్ వెలిగించి, ఎలక్ట్రానిక్ లైట్ వెలిగించి వెనక్కి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే కార్యక్రమం చేస్తే దీన్ని దుమారం లేపేసి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి, అమెరికాలో జ్యోతి వెలిగించలేదు. నేను అడుగుతా ఉన్నా, ఎవరయ్యే మీరు కామెంట్ చేయటది? కమలదళంలో, కమల వనంలో ఉన్నటువంటి పచ్చ పుష్పాలు సీఎం రమేష్ గారు దానిలో చేరారు. ఈ మధ్యనే చేరారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు వెళ్లి అక్కడ కోవర్ట్గా పనిచేశారో కాలం నిర్ణయిస్తుంది. మీరు కమల వనంలో చేరినటువంటి పచ్చ పుష్పాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తున్నారా? మీ పరిస్థితి ఏంటి? మీ వ్యవహారం ఏమిటి? నాకు అర్థం కాలేదు. మాణిక్యాలరావు గారు బీజేపీ వారు పాపం, ఖచ్చితంగా కమల పుష్పమే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయ్యా, మేము హిందూ వ్యతిరేకులం, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకులు, మీరు హిందువులకు చాలా అనుకూలురు, ఏం చేశారయ్యా? నాకు అర్థం కాలేదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 40 దేవాలయాలను, పురాతన దేవాలయాలను విజయవాడ నడిబొడ్డులో రోడ్డు పక్క నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొట్టేస్తుంటే ఏం చేసావు నువ్వు అని అడుగుతా ఉన్నా. నువ్వు హిందువుని, హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి బీజేపీ వారసులువాను అని అడుగుతా ఉన్నా. ఆ రోజున కళ్ళప్పగించి చూశావు, గుట్లగూబలాగా చూశావు, ఏం చేశావు ఆ రోజున? ఇది తప్పు, ఇది అన్యాయం అని చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేటటువంటి శక్తి ఆ రోజు నీకున్నదా? నీకు ముఖ్యం పదవి కావాలి, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేవు. అప్పుడు హిందూ ధర్మాన్ని గాలికి వదిలేసి మీరు చేశారు. అంతేకాదు, సదావర్త భూములు గుటక్కును మింగేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు. ఏం చేశావు నువ్వు ఆ రోజున? సదావర్త భూములు మింగేస్తుంటే మాట్లాడు, దేవాలయాలు కొట్టేస్తుంటే మాట్లాడు. నువ్వు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి ఒక మహానుభావుడివి. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్లి ఎలక్ట్రానిక్ జ్యోతిని వెలిగిస్తే దాన్ని తెలుసుకోకుండానే జ్యోతిని వెలిగించడంలో విఫలమయ్యాడు, వెనక్కి వెళ్లిపోయాడు, హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు అని ముద్ర వేయడానికి మాత్రం మీరు ప్రయత్నం చేస్తారా? అన్యాయమని అడుగుతా ఉన్నా. హిందూ వ్యతిరేకులు ఎవ్వరూ కాదు, సర్వ మతాలు, సర్వ కులాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులం మేము. మేము ఒకటే చెప్పాము, మీరు మర్చిపోయారు. మా మానిఫెస్టోలో చూడండి, కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, రాజకీయాలు అసలే చూడం, అన్నిటినీ సమానంగా చూసుకునేటటువంటి ఒక నిండు మనసుతో మేము పరిపాలన చేస్తామని చెప్తేనే మాకు ఓట్లు వేసి గెలిపించారు. మమ్మల్ని హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తే మీరే నష్టపోతారని మనవి చేస్తున్నా. అందరినీ సమానంగా చూసుకోవాలనేటువంటి విశాల దృక్పథంతో పనిచేసేటటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు దయచేసి గమనించాలని, గమనించకోకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు. భారతీయ జనతా పార్టీ వారు ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలుసుకుని మాట్లాడాను ఆయన. చిన్నవాళ్ళు, కన్నవాళ్ళు మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రిని మీరు కామెంట్ చేసే ముందు సక్రమంగా ఆలోచించి కామెంట్ చేయాలి తప్ప, ఇష్టం వచ్చినట్టుగా దొరికింది కదా అని ఈ మధ్యన వాళ్ళు రెచ్చిపోతున్నారు. నాకు అర్థం కాల ఎందుకు రెచ్చిపోతున్నారు. కొత్తగా ఈ పచ్చరక్తం ప్రవేశించిన తర్వాత కాస్త యాక్టివ్ అయినట్టున్నారు. ఈ పచ్చరక్తంతో మరి మీ ఒరిజినాలిటీ పోగొట్టుకుంటే చాలా దెబ్బతింటారు. కాబట్టి కాస్త చూసి అన్నీ పరిశీలించి
వెబ్సైట్స్ లో మీ అఫీషియల్ వెబ్సైట్స్ లో మాట్లాడవలసినటువంటి అవసరం బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నది. ఊరికినే బురదల్లే కార్యక్రమం చేయొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా, మీ అందరి ద్వారా భారతీయ జనతా పార్టీకి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను.